మిత్రమా, గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది, కానీ ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే అన్నీ కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. నువ్వు గెలిచావనుకో ఎవ్వరికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉండదు, కానీ ఓడిపోయావనుకో నీ సమాధానం వినడానికి కూడా ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఒక పని చేసే ముందు 1000 సార్లు ఆలోచించు, పర్వాలేదు. కానీ ఒక పని మొదలుపెట్టిన తర్వాత 1000 అడ్డంకులు ఎదురొచ్చినా వెనుతిరగొద్దు. మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి విషయంలో డబ్బుతో ముడిపడుతున్నాడు. అందుకేనేమో మనిషి జీవితం యొక్క మాధుర్యాన్ని ఎప్పుడో మరిచిపోయాడు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీకోసం ఏడుస్తారు. రూపాయి అయినా రూపమైనా ఎక్కువ రోజులు ఉండవు, కానీ మిత్రమా, మనిషి యొక్క మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ రోజుల్లో మనల్ని మించినవాడు ఎవడు అనే ముందు మనల్ని ముంచేటోడు ఎవడు తెలుసుకోవాలి. సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం ఆకలితో ఉన్న సింహం కంటే ప్రమాదకరమైనది. మిత్రమా, నీకు తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి కాలం ఒక అవకాశం తప్పకుండా ఇస్తుంది.